సార్ అదే విధంగా టేకప్లేస్ గారు టీ సురేష్ గారు సార్ అదే విధంగా బంధం నాగయ్య గారు కూడా తేజు సిపిఐ నాయకుడు ఇది రక్తాలు వేట ఇది 50వసారి కాబట్టి ఎప్పుడు రక్తాలు ముందుకు దానికి ధన్యవాదాలు తెలుస్తున్నాం నరేష్ దేశంలోనే తయారైపోతుంది ఆటోమేటిక్ కాబట్టి దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు బ్లడ్ కొంతమంది చాలా మంది ఇస్తుంటారు ఎందుకంటే మనం తెలుసు కదా ఇక్కడ జమానాలో చెలిమాని ఉండేది కదా చెలిమా అంటే తెలుసా మీకు పిల్లలు వాగులలో ఏటిలో సముద్రంలో గోదావరిలలో ఉసుకలో తీసేసి తోడుది వాటర్ తోడేసి దాంట్లో ఇట్లా చెమ్మేస్తుంటారు ఆ చెలిమలో తీసిన తర్వాత ఊరుతుంటుంది ఆ టైప్లో ఊరుతుంటుంది మనకు ఉన్న బ్లడ్ కూడా అట్లే అవుతుంటుంది బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మీ బ్లడ్ ఏవే ఎమర్జెన్సీకి పనికి వస్తుందో ఎవడు ప్రాణం ఇది బాగా బాధలో ఉన్నవాడు పనికి వస్తుంది కాబట్టి వాడు తలుచుకుంటారు నేను అప్పుడప్పుడు చెప్తుంటా యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రెస్పాండర్లో ఫస్ట్ సేవ చేసినోడు వాడు సేవ్ చేసి వాడిని హాస్పిటల్కి కానీ వాడిని బ్లడ్ లాస్ కాకుండా కానీ చేస్తే 100% జీవితాంతం గుర్తుంచుకుంటాడు అని చెప్పేసి అందుకని మీ రక్తం ఇప్పుడు ఎవరికి పోతుందో ఏ కొద్దిగా జబ్బున ఉన్న మనిషికో యాక్సిడెంట్ అయిన మనిషికో ఎవరికో ఒక చోట పోయేటప్పుడు నాకు బ్లడ్ ఇచ్చిన దేవుడు ఎవడని చెప్పేసి వాళ్ళు తలుచుకుంటారు చాలు కదా మనకు దానికని ఎక్కువ కావాల్సింది ఏమున్నది అందుకని మనం వాళ్ళంతా ఇప్పుడు మనం చిన్నపాటి బ్లడ్ డొనేషన్ పెట్టుకున్నాం మామూలు పట్టకరాంటే ఒక్కొక్కళ్ళు దున్నలు దున్నలు అన్నారు రోడ్డు మీద అంత చిన్న చిన్న బచ్చగాళ్ళని పట్టుకొచ్చారు మా సీఏ గారు మరి మరి బయట ఎక్కడైనా దాచిపెట్టినరేమో ఎందుకంటే కొద్ది సైజు లావుకున్నారు కదా అలాంటి వాళ్ళని తీస్తుంటే కొద్దిగా మంచిగా ఊరుతారు చిన్నపిల్లల్ని తీస్తే వాళ్ళకు కూడా ఏమంటే రికవరీ అవుతుంది కానీ కొద్దిగా ఇది అర్థమైందా స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అందరికి ధన్యవాదాలు వచ్చినందుకు థ్యాంక్ యూ